सुबह न मरे कॉल रनी को मोसम जस्तावरा नन्नू मोसम जस्तावरा नागरा सर ये न सर दोस्त ने बैंक सर दोस्त ने क्या दरा मिपल नहीं अब पकड़ जाए लरा जो करना कोड लान कुनारा मम्मल ने हे बर्जुमा बदलो तो सर सर नागराज गारु ఏం జరిగింది సార్ వదిలేయమని చెప్పండి సార్ సార్ మీరు మాట్లాడొద్దు ఇది మీ సంబంధం కాదు కొలిమి దగ్గర గొట్ట ఊదుకునే నా కొడుకు నా కూతురు మీద కన్నేసాడండి బంగారం లాంటి సంబంధం చెడగొట్టి నా కలుడైపోదాం అనుకున్నాడు నా కొడుకు 100 రూపాయలు అప్పివడానికే 100 ఆలోచిస్తాను అలాంటిది చిల్లర నా కొడుకు ఎలా ఇస్తాడు నా కూతుర్ని వీడిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు ఏ నరసింహ వీడిని బ్యాంకులో కాదు పబ్లిక్లో కొట్టాలి బయటికి సార్ 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 ఆత్మ చెప్పండి సార్ సార్ వద్దని చెప్పండి సార్ ప్లీజ్ సార్ అదే సార్ అలా కొట్టేస్తాను మేనేజర్ గారు నరసింహ మేనేజర్ గారు మీ బ్యాంకు మీద ఉన్న గౌరవంతో మా ఇంటో నగలన్నీ మీ బ్యాంకులో తాకట్టు పెట్టాను చూశారుగా వాడు ఏం చేశాడో ఇలాంటి వాడు బ్యాంక్ ఉద్యోగంలో ఉంటే బ్యాంకు పరువు పోతుంది ఈ ఊరు పరువు కూడా పోతుంది మేనేజర్ గారు రెండు రోజుల్లో నా కూతురు పెళ్లి మా నగలు మాకు ఇచ్చేయండి ఇక మీ బ్యాంకు దరిదాపుల్లో కూడా రావు చూశావుగా నీ వల్ల బ్యాంక్ పరువు మొత్తం పోయింది ఈ విషయం గనుక హెడ్ ఆఫీస్ తెలిసింది అనుకో నీ ఉద్యోగంతో పాటు మా అందరి ఉద్యోగాలు పోతాయి వెంటనే ఆయన బంగారం విడిపించి ఇచ్చే తులసిరామ్ వెళ్ళి ఆ పని మీద ఉండే సార్ మీరు లోపలికి రండి ఏంట్రా చిన్నోడా ఏం జరుగుతుందిరా ఇక్కడ చూస్తుంటే అర్థం కావటం లేదా వీడు చేసిన ఏదో ఏదో పనికి ఊరు మొత్తం పరువు పోయింది మా వాళ్ళ తలదించుకుంటున్నా ఉన్నావు కదా ఇప్పుడు వీడు చేసిన పనికి తల ఎక్కడ పెట్టుకోవాలో అర్థం అవ్వట్లేదు వాడి గురించి ఇంకొక మాట అన్నారంటే ఇద్దరికి విషం పెట్టి చెప్పేస్తాను మేనేజర్ గారు ఇదిగో మీకు కట్టాల్సిన డబ్బు అయ్యా ప్రసాద్ సార్ ఆ నగల సంగతి చూడండి అలాగే సార్ సారీరా ఇదంతా నా వల్లే జరిగింది రే మేము చేసిన పని అమ్మవారికి నచ్చలేదనుకుంటారా అందుకే మమ్మల్ని ఎలా శిక్షించాలనుకుంది రే నేలోకిపోతానరా రే ఇలాంటి సిచ్యువేషన్లో నువ్వు నిజం చెప్తే ఏం జరుగుతుందో ఆలోచించవా ఏంటయ్యా అంత లేటు వచ్చేస్తున్నారండి ప్రసాదు వస్తున్నాం సార్ త్వరగా రండి ఆలోచించరా రే ఇప్పటి వరకు నువ్వు నా కోసం చేసిన హెల్ప్ చాలరా ఈ విషయంలో నా వల్ల నీ ఉద్యోగం పోవటం నాకు ఇష్టం లేదురా అంతా నేనే చేశానని ఒప్పుకుంటాను కానీ నా ఆలోచన అంతా తాత గురించరా నేనేదో చేస్తానని నమ్మకం పెట్టుకున్నాడు ఆయనకి ఈ విషయం తెలిస్తే ఏమవుతాడు ప్రసాదు సార్ వస్తున్నా సార్ ఒట్టి చేతులతో వచ్చావేంట్రా నగలై అది చెప్పాల్సింది నువ్వు ఏం మాట్లాడుతున్నారు సీఏ గారు ఎవరి గురించి వీడిని అమ్మిన అమ్మవారి నగల గురించి చెప్పరా
నాగరాజు గారికి అమ్మానండి. ఏమ్మా? ఒక్క నిమిషం సార్. ఒరే, అవి అమ్మవారి నగల, నాకు ఆ మాట చెప్పావా? ఇంట్లో నగలని చెప్పావా లేదా? కష్టంలో ఉన్నానని చెప్పావా లేదా? ఒరే పెద్ద మనిషి పడుకొని నిన్ను నమ్మికొన్నాను రా. సిఐ గారు తక్కువకు వస్తాయి అని చెప్పి కకృతి పడి కొన్న మాట వాస్తవం, కానీ ప్రమాణ సాక్షిగా అవి అమ్మవారి నగలని నాకు తెలియదండి. ముందు నగలు ఎక్కడ దాచావో చూపించు. రై, వీళ్ళని జీపెక్కించండి, తీసుకురా. ఆ నాగరాజ్ ఇంట్లో అమ్మవారి నగలు దొరికితే మనకు కూడా రిస్కే కదరా. ఎలా ఉంటుందో నాకు తెలీదు. నిన్ను చూస్తూనే పెరిగాను. నాకేమొచ్చినా నీతోనే చెప్పుకున్నాను. కొడుకు కోడలు చనిపోతుంటే చూడలేక మా తాతని బంగారాన్ని వాడుకున్నాడు. అటు వాళ్ళు దక్కలేదు, ఇటు నీ దర్శన భాగ్యానికి కూడా దూరం అయ్యాడు. అది చూడలేకే నేనే పనిచేసింది తల్లి. ఇక నుంచి మమ్మల్ని ఏం చేయాలనుకున్నా నీ ఇష్టం తల్లి. ఏమైంది? తాత, ఏమైంది తాత? మా నాన్నకి మన ప్రేమ విషయం తెలిసిపోయి మా బావతో పెళ్లి చేయబోతుంటే వచ్చేసాను. ఏమంటుంది అమ్మాయి? అవును తాత, మీ ఇద్దరం ప్రేమించుకున్న మాట నిజమే. చూడు కనుకో, నా మనసులో నిన్నటి వరకు నీ మీద ప్రేమ అన్న మాట నిజమే. కానీ ఈరోజు నా ముందు అంతకంటే పెద్ద సమస్య ఉంది. ఇప్పుడు నా జీవితం నా చేతిలో లేదు. మీ నాన్న చెప్పిన మాట విను, నీ జీవితం బాగుంటుంది. ఏంటి బాగుండేది? నీ ప్రాబ్లమ్స్ అన్ని నాకు తెలుసు. మా నాన్న నా కోసం చాలా కూడబెట్టాడు. అంతా కాకపోయినా నా వాట నేను తెచ్చుకున్నాను. అక్కడేంటిది? ఇదంతా మీ ఇంటికి రావాల్సిందే. అమ్మా, ఇందులోనే పెట్టా నగలు. అమ్మవారు నగలు? తాత, నగలు ఎక్కడికి రావాలో అక్కడికే వచ్చాయి. కనుక ఇవి మా ఊర్లో గుళ్ళో పోయిన అమ్మవారి నగలు. సీఏ గారు, బొడ్డు నాగరాజు గారు అమ్మాయి, తనతో పాటు అమ్మవారి నగలు రెండు మా ఇంట్లోనే ఉన్నాయండి. ఆగ్రహాన్ని చూస్తాననుకున్న నాకు అనుగ్రహాన్ని ప్రసాదించావా తల్లి. దేవం దేవతో భ్యోనా ప్రదేవా ప్రదో భ్యోనా.